ವರಮೇರಿ ತನಯ ಪ್ರಬೋಧಕ ಬಿಷಪ್ಪು ಕಾಟೂರಿ ಪ್ರಭುದಾಸಯ್ಯ ದೇವು ನಿವಾರ ಸುಲಂ ಪ್ರೇಮ ನಿವಾಸುಲಮು ಜೀವನ ಯಾತ್ರಿಕುಲಂ ಸುನಿದಾಸುಲಮು ತವಯುಗ ಸೈನಿಕುಲಂ ಪರಲೋಕ ಪೌರುಲಮು ಅಲ್ಲೆಲುಯ ನವಯುಗ ಸೈನಿಕುಲಂ ಪರಲೋಕ ಪೌರುಲಮು ದೇವು ನಿವಾರ ಸುಲಂ ಸಲಿಪೆದಮು ಪರಮಾತ್ಮನಿರಾಗ ಬಲಮು ಪ್ರಸಾದಿಂಪ ಧರಣಿನು ಪ್ರಭುನು ಚೂಚುಟ ಕೈ ಸಾರ್ವಾಂಗ ಹೋಮ ಮುಚೇಯುದಮು ದೇವು ನಿವಾರ ಸುಲಂ ಪ್ರೇಮ ನಿವಾಸುಲಮು ಜೀವನ ಯಾತ್ರಿಕುಲಂ ಯೇಸು ನಿದಾಸುಲಮು ನವಯುಗ ಸೈನಿಕುಲೋ ಪರಲೋಕ ಪೌರುಲಮೋ ಹಲ್ಲೆಲೂಯ ನವಯುಗ ಸೈನಿಕುಲೋ ಪರಲೋಕ ಪೌರುಲಮೋ ಪ್ರಭುವನು ಚೂಚುಟ ಕೈ ಜಲಂದರು ರಾಗ ವಿಭು ಮಹಿ ಮನುಗಾಂಚ ವಿಸ್ಮಯೇ ಮಮು ಗೋರ ಶುಭ ಮುಲುಗು ಚುಚು ಮಾಲೋನ ಶೋಭಿಲ್ಲೋ ಯೇ ಸೋನೆ ಚೋಚೆ ದಮೋ ಪರಲೋಕ ಪೌರುಲಮು ಹಲ್ಲೆಲೂಯ ನವಯುಗ ಸೈನಿಕುಲಂ ಪರಲೋಕ ಪೌರುಲಮು
పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో శుభములుగా తెలియచేస్తూ మరి ఈ రోజు దైవ సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. దైవిక వాక్య నివృత్తిలో ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్య విధానములో ప్రేమ అనే అంశాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రేమ అనే అంశాన్ని బైబిల్ గ్రంథములో నుండి చూస్తూ ఉన్నాం. మనందరం కూడా దేవుని వారసులముగా, దేవుని ప్రేమికమైన బిడ్డలంగా ఉన్నాం. ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ చాలా విలువైనది. ఆయన ప్రేమ ఈ లోకములో ఉన్న మరి ప్రేమికుల కంటే, ప్రేమికుల దినోత్సవం కంటే కూడా విలువైనది. ఆయన ప్రేమ ఒక ప్రియురాలు ఒక ప్రియుణ్ణి ప్రేమిస్తూ ఉంది. ఆ ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రియుడిని గురించి ఆమె అనేకమైన కవితలు అనేక విధాలుగా చెప్తూ ఉంది. అయితే ప్రియుడైనటువంటి వ్యక్తి ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తున్నాడంటే, ప్రియురాలను గురించి ఇలాగ వ్యక్తం చేస్తున్నాడు. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దులు పెట్టుకునేను గాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని చెప్తా ఉన్నాడు. పరమగీతం 1:2 మనం చూస్తూ ఉన్నాం ఈ మాట. నీవు పూసుకొనిన పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలములో సమాన కన్యకలుగా నిన్ను ప్రేమించుదురు. పరమగీతం 1:4 చదువుతాం. నన్ను ఆకర్షించు, మేము నీ వద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములో నుండి నన్ను ప్రేమించుకొనెను, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు అంటాడు. అంతేకాదు పరమగీతములలో చెప్తా ఉన్నాడు, దేవుడైనటువంటి యావే ప్రభుని ప్రియురాలైన సంఘం ఎలాగా ప్రేమిస్తుంది అనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాడు. నా ప్రాణప్రియుడు, నీ మందను నీ వెచ్చట మేపుదవో, మధ్యాహ్నమున నీ వెచ్చట వాటిని తోలుకొని నాతో చెప్పుదవో. ముసుగు వేసుకున్న దానిపై జతకండ్ల మంద యొద్ద నేనెందుకు ఉండవలను అని కూడా చెప్తా ఉన్నాడు. పరమగీతములో అంటాడు, నా ప్రియురాల ఫారో యొక్క రథ శౌర్యములతో నిన్ను పోల్చెదను. నా ప్రియుడు నా రొమ్ము నుండి గోపరసమంతయు సువాసన గలవాడు. నాకు నా ప్రియుడు కెక్కిన ద్రాక్షారసములోని కర్పూరపు పూగొత్తులతో సమానుడు అంటాడు. ప్రియదేవుని బిడలారా, ఈ ప్రేమను గురించి ఎంతగానో విషిదముగా వివరిస్తూ ఉన్నాడు జ్ఞాని అయిన సొలొమోను రాజుల వారు. అంతేకాదు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు నా ప్రియుడు ధవలవన్యుడు అంటాడు. అంజూరపు పక్వములు ద్రాక్ష చెట్ల గురించి చెప్తూ ఉన్నాడు. ప్రియుడిని గురించిన విషయాలు చెప్తూ ఉన్నాడు. ప్రేమను గురించి పంచుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ అంటున్నాడు, పట్టణమందు సంచరించుచు కావలి నాకు ఎదురుగా వచ్చెను, మీరు నా ప్రాణప్రియుని చూచితరా అని నేను అడిగి తిని. ప్రేమించిన ప్రియుడు కనబడకపోతే ఆ ప్రేమికురాలు అడుగుతా ఉంది, ద వాచ్మ్యాన్ దట్ హు గో అబౌట్ ద సిటీ ఫౌండ్ మీ, టు హూమ్ ఐ సెడ్ షో వి హిమ్ హూమ్ ఐ సో లవెత్ అనే విషయాన్ని చెప్తా ఉంది. ప్రియ దేవుని బిడలారా, ప్రియుడైనే ప్రభు ఒకరోజు నీకు కనపడకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. ఆయన నీకు ఎప్పుడూ కూడా కనబడడానికి, నువ్వు పిలిస్తే పలకడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. ఆయన నువ్వు పిలవాలి అంటే ఆయన్ని ఆరాధించాలి. ప్రియుడు నువ్వు పిలవడం అంటే ఆరాధించటం, ఆయన ప్రేమించటం, ఆయన గణపరచటం, ఆయన సాగిలపడడం, ఆయన మొక్కడం, ఆయన నామాన్ని నువ్వు గణపరచడం అన్నమాట. అందుకనే ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. హౌ ఫియర్ ఈజ్ ద లవ్ మై సిస్టర్ మై స్పైస్, హౌ మచ్ బెటర్ ఈజ్ దేర్ లవ్ ఎత్ వెన్ అండ్ ద స్మాల్ ఆఫ్ దెన్ అనాయింట్మెంట్స్ దన్ ఆల్ స్పైస్ అని చెప్తా ఉన్నాడు. చూడండి సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నను నీ ప్రేమ ఎంతో సంతోషకరము. నీవు పోసుకునిన పరిమళ తైలపు వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము అని చెప్తా ఉన్నాడు. అంటే ఇదిగో మరి సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము. సంఘములో ఈరోజు ప్రేమ అనేది కోల్పోయబడింది. సంఘములో ప్రేమతో కూడినటువంటి పరిచర్యలు తగ్గిపోయాయి. సంఘమైనటువంటి ప్రియురాలు ప్రేమను, ప్రభు యొక్క ప్రేమను కోల్పోయి లోకాశలలో జీవిస్తూ, లోక పతనాలలో కూరుకుపోతూ, లోకములో ఉన్న వాటి కోసం పరుగులు తీస్తూ, ఆరాధనా క్రమాలు కూడా విడిచిపెట్టే దౌర్భాగ్య స్థితికి దిగజారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క ప్రేమికుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తు వారు పెళ్లి కుమారుడుగా వస్తున్నప్పుడు సంఘాన్ని పరిశీలిత చేస్తూ ఉన్నాడు. నీకు ఎంతగా నేను ఆశీర్వాదముతో కూడినటువంటి ప్రేమను పంచాను,
కానీ ఆ ప్రేమను నీవు ఒమ్మి చేసుకుంటూ ఉన్నావా అన్నట్లుగా చెప్తా ఉన్నాడు. 5వ అధ్యాయం మొదట వచ్చిన పరమగీతం, నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమా నీవేతించితివి, నా జటామాసిని నీ గంధవర్గములను కూర్చుకొనుము, తేనెయు తేనె పట్టి భుజించుచున్నావు, ద్రాక్షారసమును మరి పానము చేయుచున్నావు, నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి, స్నేహితులారా పానము చేయుడి అని చెప్తా ఉన్నాడు. అంటే ప్రియుడైనటువంటి ప్రభువారు ప్రియురాలనే సంఘానికి అన్ని ఇచ్చాడు. జటామాసి అనేది విలువైన అత్తరు, అనేకమైన అత్తరులు ఉంటాయి భూప్రపంచంలో, ఆ పర్ఫ్యూమ్స్ వాడుకుంటారు, వారిని పెద్ద నవాబులు, వారు షేర్స్ కాన్స్ అని పిలుస్తారు. అదిగో ఫిరదౌసి, మరి కుట్టీ కూర, అలాగే మరి అనేక రకాలైనటువంటి పర్ఫ్యూమ్స్ అత్తరులు ఉంటాయి. వాటన్నిటికంటే కూడా విలువైన అత్తరు ఏంటంటే జటామాసి అత్తరు. ఆ జటామాసి అత్తరు ప్రియుడైన ప్రభువారు కనపడగానే, ప్రియుడైన ప్రభువారు ఇదిగో మరి సీమోని ఇంటికి వచ్చాడని తెలియగానే, ఆ మగ్ధలేని మరి ఆ వెనక తట్టు నుండి వచ్చి, దొడ్డుదారు నుండి వచ్చి ఆయన పాదాల మీద పడి జటామాసి అనే అత్తరును సేరున్నరా, బుడ్డితో ఉన్న అత్తరిని సేరున్నరా అత్తరు పగలగొట్టి ఆయన పాదాల మీద పోసి ముద్దు పెట్టుకుంది. నా ప్రియుడు, నిజమైన ప్రియుడు ఇక్కడ దొరికి ఉండగా నాకు ఆ ఇటులు ఎందుకు, వీళ్ళెందుకు, నన్ను రక్షించే రక్షకుడు ప్రియుడైన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారే, ఇదిగో సాక్షాత్తు మా గ్రామానికి, మా ఇంటికి, మా యొక్క బంధువర్గం దగ్గరికి వచ్చాడు, ఆయన్ని ఎన్నాళ్ళ నుంచో చూడాలనుకున్నా, అలాంటి ప్రియుడు నాకు తటస్థపడ్డాడు కదా. అలా పడినటువంటి ఆ ప్రియుడికి నేను ఇచ్చేది ఏమిటంటే జటామాసి అత్తరు సేరున్నారా, ఆయన పాదముల మీద పూయటమే కాకుండా నా కుర్రలతో ఆయన పాదములదా తుడుస్తాను, నా యొక్క చెంగులతో ఆయన పాదములు తుడుస్తాను, కన్నీటితో ఆయనకి అభిషేకము చేస్తానని ప్రేమించినటువంటి నిజమైన ప్రేమికురాలుగా ఆధ్యాత్మికమైనటువంటి దైవికమైన చిన్న చిన్న చింతనతో దేవుని యొక్క ప్రేమను చాటి పునరుద్ధానపు శక్తిని చాటినటువంటి వీర వనితగా మద్దలేని మరియమ్మ గారు ఉన్నారు. అందుకనే రోమీలకు రాసిన పత్రిక 13:8 చెప్తాడు, ఒకరినొకడు ప్రేమించిన విషయములో తప్ప మరి ఏవనికి అచ్చి ఉండవద్దు, పొరుగువాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. అనేక సంఘాలలో, అనేక సంస్కృతులలో, అనేక డినామినేషన్లో నీ ఉన్నావంటే నీ మతము, నీ డినామినేషను, నీ ఎథిక్సు, నీ థియాలజీ, నీ బేసిక్కు, నీ లీడర్షిప్పు, లేదా నీ యొక్క డాక్ట్రిన్ను నిన్ను రక్షించదు. కానీ దేవుని ప్రేమను నువ్వు పంచాలంటే నో మ్యాన్ ఎనీథింగ్స్ బట్ టు లవ్ వన్ అనదర్ ఫర్ హీ దట్ లవెత్ అనదర్ హ్యాత్ ఫుల్ఫిల్ ద లా అనే విషయాన్ని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఎవ్వనికి మీరు అచ్చి ఉండవద్దు, అప్పు ఉండొద్దు, అతనికి మీరు బాకీ పడవద్దు అనే విషయాన్ని కూడా తెలియచేస్తా ఉన్నాడు అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి దా వెళ్ళి. అంతేకాదు ధర్మశాస్త్రం అంతా ఏదో మోషే పదాజ్ఞలంతా కూడా తెలియచేసింది ఏంటంటే, మోషే వారు తెచ్చిన పదాజ్ఞ పలకలు దేవుడైన యావే ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రం చెప్తుందయా ఏమిటయా అంటే, రోమీలకు రాసిన పత్రిక 13:10 చెప్తున్నా, లవ్ వర్కెత్ నో ఐల్ టు హీస్ నైబర్స్ దేర్ఫోర్ లవ్ ఈజ్ ద ఫుల్ఫీలింగ్ ఆఫ్ ద లా అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. యేసుక్రీస్తు ప్రభుల వారు 2021 సంవత్సరాల క్రితం ఆ ప్రేమ సామ్రాజ్యాన్ని భూ ప్రపంచంలో స్థాపించడం కోసం ప్రేమ అనే 2 అక్షరాలకు బదులుగా నిలువ కొయ్య అడ్డ కొయ్య మీద ప్రేమకు సంకేతముగా ఆయన ప్రాణం పెట్టాడు ప్రియురాలనే సంఘము కోసం. అలాంటి దేవదేవుడు మనం ప్రేమకు వారసులుగా ఉండాలి. ఇంతకుముందు మీకు పాట పాడి మీ అందరికీ తెలుసు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పాటల పుస్తకంలో ఉన్న పాటని, దేవుని వారసులం ప్రేమ నివాసులం అనే పాట, ఒక పల్లవిని మరి రెండు చరణాలు ఒక పల్లవి పాడి మీకు వినిపించాం. అది అందరూ మీ అందరికీ క్రైస్తవ సమాజానికి వచ్చు, తనాతన క్రైస్తవులందరూ కూడా నేర్చుకుని ఉండాలి. అవన్నీ నేర్చుకొని ఎథిక్స్ థియలాజికల్ రాస్తేనే ఇంటర్నేషనల్ కాథలిక్ అండ్ కరిస్మాటిక్ బిషప్గా ఆర్డినేషన్ ఇచ్చారు. అయినా ఎందుకు గుర్తు చేశానంటే దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉండాలని, అది అచ్చుగా నువ్వు ఉండకూడదని, ఆ ప్రేమను నువ్వు చూపించే వ్యక్తిగా ఈ భూప్రపంచంలో నిలవాలనే ఉద్దేశంతో ఈ పాటను మీకు పాడించానే తప్ప మరొకటి కాదు. అందుకనే బైబిల్లో మనకు చెప్తా ఉన్నాడు ప్రేమను గురించి అనేక విషయాలు చెబుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మీయ ఆశీర్వాదములతో కూడిన అనుభవ జ్ఞానముతో కూడిన దైవభక్తి అభివృద్ధిని గురించి పిలిపి సంఘానికి చెప్పాలని పౌలు మహాశయుడు ఎంతగానో ఆశపడి ఫిలిప్పి సంఘమునకు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఆయన చెబుతూ ఉన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:9 ప్రేమను వివరిస్తున్నాడు. మీరు శ్రేష్టమైన కార్యములను వేచింపగలవారగుటకు మీ ప్రేమ
తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతంతకు అభివృద్ధి పొందవలెనని చెబుతున్నాడు. అంతంతకు అభివృద్ధి పొందాలి. అండ్ హీ దిస్ ఐ ప్రే దట్ యువర్ లవ్ మే అబౌండెంట్ యట్ మోర్ అండ్ మోర్ ఇన్ నాలెడ్జ్ అండ్ ఇన్ ఆల్ జడ్జ్మెంట్ అనే విషయాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే ఈరోజు ప్రేమ అనే అంశాన్ని మీరు వింటా ఉన్నారు. దేవుని ప్రేమ ఎంతో అవసరం. ఆయన ఎంతగా దేవుడు మానవులైన మనలను ప్రేమించాడంటే, ఆయన పోలికలు ఆయన స్వరూపములు సృజించిన దేవుడు మన కోసం ప్రాణం పెట్టడానికి, మనకు రక్షణ మార్గముని భూలోకములో స్థిరపరచటం కోసం ఆ ప్రేమామయుడు ప్రాణాన్ని పెట్టిన దేవుడయ్యున్నాడు. ప్రాణము పెట్టడమే కాకుండా పరలోక రాజ్యాల్లో మనం ఆయన కుడిపాశ్చాన్ని కూర్చుండడానికి వారసత్వాన్ని కూడా అనుగ్రహించినటువంటి దేవదేవుడయ్యున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం ఎంతగానో ప్రేమింప బద్ధులమై ఉన్నాము, ఆరాధింప బద్ధులమై ఉన్నాము, ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితిని మనం తీసుకురావాల్సిన వ్యక్తులమై ఉన్నామని బైబిల్ తెలియజేస్తూ ఉంది. చాలామంది చాలా రకాలైన ప్రేమలు ఉంటాయి. కొలసిలకు రాసిన పత్రిక 3:19 పౌలు చెప్తా ఉన్నాడు. ఏ రకమైన ప్రేమను చెప్తున్నాడంటే, కొలసిలకు రాసిన పత్రికలో మరి చూసినప్పుడు భార్యాభర్తల ప్రేమను గురించి చెప్తున్నాడు. భర్తలారా, మీ భార్యలను ప్రేమించడి, వారిని నిష్ఠూర పట్టుకుడి అని చెప్తాడు. విడవన బయట పల్లకిల్లు మోగిస్తాడు, ఇంటిలో ఈగల మోత మోగిస్తాడు. బయటకు వచ్చి మీసాలకు సంపంగ నూనె రాస్తాడు, ఇంటిలో ఈగల మోత. భార్య బలహీనత, ఇంటిలో పనిచేయడు, కుటుంబాన్ని సంరక్షించడు, బయటకు వచ్చి మాత్రం నేను మాత్రం అది ఇది అనే గొప్పలు చెప్పుకుంటా ఉంటాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. భార్యను నువ్వు ప్రేమిస్తున్నావంటే సంఘాన్ని ప్రేమిస్తున్నావు, సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ప్రభువుని ప్రేమిస్తున్నావు, ప్రభువును నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఆరాధిస్తున్నావు, నువ్వు పరలోకానికి దగ్గరున్నావని అర్థమవుతా ఉంది. హస్బెండ్స్ లవ్ యువర్ వ్యూస్ అండ్ యూ బీ నాట్ బెటర్ ఎగనెస్ట్ దెమ్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది నేను చూస్తూ ఉంటానండి, ఇదిగో 1989 నుంచి నేను సేవకు వచ్చినాక ఫుల్ టైం సేవా పరిచర్లో ఉన్న దగ్గర నుంచి కూడా ఈరోజు వరకు కూడా నా ప్రభు యొక్క సన్నిధిలో ప్రేమించడమే నేర్చుకున్నా. ఎన్ని ఆటుపోటలు, ఎన్ని ఆటంకములు అపవాది కలిగి చేస్తూ ఉన్నప్పటికీ కూడా నా ప్రభు ప్రేమను కొన్నిసార్లు నేనేమైనా తప్పిపోతానేమోనని ఎక్స్క్యూజ్ చేసుకుంటూ ఉంటాను. కాబట్టి ప్రేమ అనేది చాలా విలువైంది. భార్యాభర్తల ప్రేమ విలువైంది, బిడ్డల యొక్క తల్లిదండ్రుల ప్రేమ విలువైంది, సమాజం యొక్క ప్రేమ విలువైంది, ప్రభువుని ప్రేమించే ప్రేమ విలువైంది. దేవుని ప్రేమ మనందరి మధ్య ఉంది. కాబట్టే ఈరోజు మనం సజీవ లెక్కల్లో ఉన్నాం. సజీవ లెక్కల్లో ఉండి ఆయన నామాన్ని మనం గణపరుస్తున్నాం, ఆయన నామాన్ని మనము కీర్తిస్తూ ఉన్నాము. కాబట్టి ఇదిగో మరి ప్రేమ కలిగిన వాడు ఏమి కలిగి ఉంటాడంటే ఓర్పును కలిగి ఉంటాడు. ఓర్పు అనేది కూడా చాలా అవసరం. ఎవరికైతే ప్రేమ ఉంటుందో వారిలో ఓర్పు అనేది చాలా, సహనము ఓర్పు అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే 2 థెస్సలోనికి రాసిన పత్రిక 3:5 చెప్తాడు, దేవుని అందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేమించునుగాక. మన హృదయాలను ఆయన ప్రేమిస్తున్నాడు. పైవేషాన్ని, శరీరాన్ని, ఇదిగో ఇంద్రియ నిగ్రహాల్ని ఆయన ప్రేమించు చూడడం లేదు, కానీ హృదయాలను ప్రేమిస్తాడు దేవుడు. హృదయాన్ని చూస్తాడు, హృదయ ఆరాధన చూస్తాడు, హృదయం అనే తలుపును చూస్తాడు, హృదయాన్ని ప్రేమిస్తాడు. అండ్ ద లార్డ్ డిక్రైటెడ్ యువర్ హార్ట్స్ ఇన్ టు ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ టు దట్ ప్రెస్టెంట్ వైటింగ్ ఫర్ క్రైస్ట్. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే తెస్సలోనికి రాసిన పత్రిక విషయంలో ఈ వాక్యాన్ని తెలియచేసి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డల, నీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి. హెబ్రీ సంఘానికి దగ్గరికి వెళ్ళాడు పౌలు. హెబ్రీ సంఘాని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దుర్నీతి సంబంధమైన కార్యాలు కలిగి ఉన్నారని గ్రహించాడు. గ్రహించినప్పుడు ప్రేమను గురించి ఆయన పంచుతూ ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1:9 అంటాడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లు ఆనంద తైలముతో అభిషేకించెను. దేవుడు ఎలా అభిషేకించాడంటే, హ్యాత్ అనాయింటెడ్ ద విత్ ఆయిల్ అండ్ ద గలంటైన్స్ అబౌ దే ఫాలోవర్స్. ఆయన ఇదిగో మరి దోస్ హోస్ట్ లవ్డ్ ద రైచస్నెస్ అండ్ హాటెడ్ ఈక్వానిటీ. కాబట్టి దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు, దుర్నీతిని ద్వేషిస్తున్నాడు, నీతోటి వారి కంటే నిన్ను హెచ్చుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. కాబట్టి నువ్వు టీవీ ముందు ఈరోజు కూర్చొని ప్రార్థనా ఛానల్ను వీక్షించగలుగుతా ఉన్నావు,
చెప్పబడుతున్నటువంటి దైవ సందేశాన్ని నువ్వు ఈరోజు వీక్షించగలుగుతూ ఉన్నావు. అంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, నిన్ను వదిగో తోటి వారి కంటే హెచ్చుగా ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు గుర్తెరగాలి, ఈ విషయాన్ని నువ్వు గ్రహించే వ్యక్తిగా ఉండాలి అని బైబుల్ తెలియచేస్తూ ఉంది. ఓర్పును గురించి విన్నాం, దేవుని యొక్క ప్రేమను గురించి విన్నాం. ఇక మోతే మూడవదిగా మనం చూసినప్పుడు సంభాషణ ఎట్లా ఉండాలి, దేవుడి ప్రేమ కలిగిన వారి యొక్క సంభాషణ. ఆ సంభాషణ ఏ విధముగా ఉండాలో కూడా హెబ్రీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరా. దేవుడు ఎంతగా ప్రేమిస్తారో అంతగా ఆ మనిషిని కొన్నిసార్లు శోధిస్తూ ఉంటాడు, ఆ మనిషిని అంతగా బలహీనపరుస్తూ ఉంటాడు, ఆ మనిషిని అంతగా ప్రేమించిన వ్యక్తి ఎడల కృప చూపిస్తూ ఆయన హెచ్చరికతో దండన కూడా చేస్తాడు. అలాంటి పరిస్థితుల్లో నీవు ఆయన ప్రేమకు భద్రుడుగా భద్రురాలుగా ఉండాలే తప్ప ఆయన నామాన్ని దూషించటానికి ఆయన నామాన్ని కించపరచడానికి వీలు లేదని బైబుల్ దా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ వర్తమానము మనం వింటూ ఉన్నాం, దైవికమైన ఆత్మీయ ఆశీర్వాదముల చేత నింపబడుతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు దైవిక వాక్యములో దేవుని ప్రేమ ఎంతో అవసరమని బైబుల్ మనకి తెలియచేస్తుంది. కాబట్టి అనేకమైనటువంటి వాక్య విధానాలు మనం చదువుతున్నాం, చాలా సంతోషం. అందుకనే పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రికలో మనం చూస్తున్నప్పుడు 3:10 చెప్పబడుతుంది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు చెడ్డవాటిని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలను అని చెప్తాడు. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడువాడు, ఆయన ఊదిన జీవవాయువు మనలో ఉంది కాబట్టి ఆ జీవాన్ని, జీవమైన దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉంటే మంచి దినాలు చూస్తాం. రాబోయే దినాలన్నీ మంచిగా ఉంటాయి, అంత ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉంటాయి. మంచి దినములు చూడగోడువాడు చెడ్డదానిని పలుకుకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాల్చుకొనవలెను. ఫర్ హీ హాడ్ విల్ లవ్ లైఫ్ అండ్ సీ గుడ్ డేస్, లెట్ హిమ్ రిఫ్రైనింగ్ హిస్ టంగ్ ఫ్రమ్ ఈవెల్ అండ్ హిస్ లిప్స్ దట్ దే ఆర్ స్పీక్ నో గైడ్ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, జీవమును ప్రేమించి మంచి దినాలు చూడాలి. జీవమైన యేసు ప్రభువార్, నేనే మార్గం సత్యం జీవం అని చెప్పిన దేవుని వైపు మనం చూడాలి. మన గురి యేసు వైపు ఉండాలి. అలాగ ఉన్నప్పుడు మనం జీవమును ప్రేమిస్తావు, మంచి దినాలు చూస్తావు. జరగబోయే దినాలన్నీ మంచిగా ఉంటాయి, మంచిగా ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవిస్తావు. అందుకని యోహాను రాసిన మొదటి పత్రికలో 3:11 ఆయన చెప్తాడు, మనం ఒకరినొకడు ప్రేమించవలెననేది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. ఇంకా కొత్త వర్తమానాలు ఏమైనా ఉన్నాయా అంటే బైబిల్లో కొత్త వర్తమానం లేదు, అంతా ప్రేమ. అనేక మంది క్రైస్తవులుగా ఎందుకు వస్తున్నారు, యేసు ప్రభువారిని రక్షకుడిగా ఎందుకు స్వీకరిస్తున్నారా అంటే ప్రేమ ఉంది ఆయనలో. ఆయనలో ఏ కపటము లేదు. ఆయన ఒక వ్యక్తి ఆయన ఎడల తప్పిదమ్ము చేస్తూ ఉన్నట్లయితే ఒక దినమునకు 7 క్షమించే ప్రేమ ఒక క్రైస్తవత్వంలోనే ఉన్నది, మర ఏ దేనిలోనూ లేదు. కంటికి కన్ను పంటికి పన్ను తీసేటువంటి వాటిగా ఉన్నాయి. కానీ ఇక్కడ క్రైస్తవులో ఉన్న ఒక గొప్ప ఆశీర్వాదకరమైన ఈవెంట్ ఏమిటయా అంటే, దేవుని ఎడల నీ సహోదరుడు ఎవడైనా నీ ఎడల ఒక దినమున తప్పిదము చేసిన ఎడల అట్టివాడిని దినమునకు 7 క్షమించమని చెప్తుంది. అంతటి ప్రేమను, అంతటి క్షమాపణిచ్చే దేవుడు ఈ భూప్రపంచములో, ఈ సర్వ సృష్టిలో ఎవరైనా ఉన్నారయ్యా అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి తప్ప మరొకరు కాదు అని చెప్పడంలో ఏ మాత్రమును అది సందేహము లేదు అని చెప్పాలి. అంతేకాదు యోహాను రాసిన మొదటి పత్రిక 3:18 అంటాడు, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే, ఒక ప్రియుడు ప్రియురాలిని ప్రేమిస్తున్నాడంటే, ప్రియురాలు ప్రియుడిని ప్రేమిస్తుందంటే నోటి మాట సరిపోదు, లేకుంటే గ్రీటింగ్ కార్డ్స్ సరిపోవు, లేకుంటే రాఖీలతో, లేకుంటే ఈ లోక సంబంధమైన ఆభరణాలతో ప్రేమిస్తే సరిపోదు. కానీ సత్యముతోనూ క్రియతోనూ ప్రేమించాలి. నోటి మాటలో సత్యం ఉండాలి, క్రియలతో కూడిన ప్రేమ ఉండాలి. క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమైనదని
బైబుల్ చెప్తా ఉంది. నేను అందరిని ప్రేమిస్తా, నాకెవరి మీద ద్వేషం లేదు, నేను పెద్దవాడిని, నేను గొప్పవాడిని, అబ్బా నేను పైనుంచి వచ్చాను అని ఎవరైనా చెప్పారు అంటే వాడు అబద్ధికుడు. ఒక పక్కన ప్రేమ అంటాడు, ఒక పక్కన వాడి విషయంలో వెనక మరి అబద్ధములు చెప్పుకుంటా తిరిగేస్తూ ఉంటాడు. మై లిటిల్ చిల్డ్రన్, కాబట్టి వాడు నా చిన్నపిల్లలారా, లెట్ అస్ నాట్ లవ్ ఇన్ వర్డ్, నెదర్ ఇన్ ద టంగ్ బట్ ఇన్ డీడ్ అండ్ ఇన్ ట్రూత్. నా చిన్నపిల్లలారా, మాటలతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించండి. అయా నువ్వెవరినన్నా ప్రేమిస్తున్నావు అంటే క్రియ ఉండాలి. నోటి మాట ఉత్తరాలు అవహేళనలు ఇవి కాదు, యూట్యూబ్లు మెసేజ్లు ఇవి కాదు, లేదా సచింగ్ బిట్టింగ్స్ కాదు. నీ క్రియతో కూడిన ప్రేమను కనపరిచే వ్యక్తుడిగా మనం ఉండాలి. అలాగ ఉన్నప్పుడు ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూసి ఉండలేదు, కానీ మనం ఒకరినొకరు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణముగా ఉంటుంది. ఎలా ఉంటుందా అంటే సంపూర్ణముగా ఉంటుంది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ సంపూర్ణముగా ఉండాలి అంటే ఆ దేవుని కార్యాలు చేయాలి. చాలామంది దేవుని సేవకులే కానీ, ప్రబోధకులు కానీ, స్త్రీ సభ మైత్రులు కానీ, రక్షింపబడిన వారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక్కోసారి దేవుని యొక్క కార్యాలు చేయలేరు. వీళ్ళు దేవుని ప్రేమ ఉండదు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే దేవుని ప్రేమ లేని వాళ్ళు. ఇక్కడ చెప్తున్నారు, ఫర్ వితౌట్ ఆర్ డాగ్స్ అండ్ ద స్కర్టోరస్ అండ్ ద వెరమోంగర్స్ అండ్ మర్డరర్స్ అండ్ ఐడియేటర్స్ అండ్ వేవర్స్ లెత్ అండ్ ద మేకెత్ లివ్. అదిగో కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించువాడును వెళ్ళుపట ఉంటారు పరలోక రాజ్యములోకి. ఆ జీవరక్షపు మహిమ, కోటానుకోట దేవదూతులు, 24 పెద్దలు, పరలోక సైన్యము ఆయన కుడిపాశం మీరు కూర్చోలేరు. వీళ్ళు అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళుగా ఉన్నారు. వీరు కుక్కల్లాంటి మానవ స్వభావం కలిగినటువంటి కుక్కవా, సగపు నీళ్లు తాగి సగం నీళ్లు కింద పారేసినట్లుగా కుక్క గతికినట్టుగా గతికే స్థితిలో భూలోకంలో బ్రతికేవాళ్ళు. మాంత్రికులు, మాంత్రగా దండం ద్వారా బతికేస్తామనేవాళ్ళు, వ్యభిచారులు, నరహాంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించేవాళ్ళు. కారు ముందా పుకారు ముందా అంటే పుకారే ముందెళ్ళిపోయిందంట. వదాంతులు ముందెళ్ళిపోతాయి. ఫ్లైట్ కంటే ముందుగా వదాంతి వెళ్ళుద్ది. ఆ అబ్బాయి ఇట్ట అంటే ఆ అమ్మాయి ఇట్ట అని ఆ ఊరు గ్రామాలు పట్టణాలు దాటిపోద్ది. చివరికి ఆ వదంతు వల్ల కుటుంబాలు నాశనం అయిపోతాయి. అలా చేసేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ దాన్ని ప్రేమించే వాళ్ళు కూడా వెలుపట చీకటిలో ఉంటారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను కలిగి ఉండాలి. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంతో మధురమైనది. నీ జిహ్వా సహోదరి ప్రాణేశ్వరి, నీ పెదవులతో నీలుగుచున్నట్లున్నవి. నీ జిహ్వ క్షిణ మధుర క్షీరములు గలవు. వాక్యమని పాలు నీ యొక్క పెదవుల కింద కలిగి ఆత్మ సంబంధమైన ప్రేమతో దేవుని ప్రేమకులుగా, దేవుని వారసులుగా, ప్రేమ నివాసులుగా దైవ బిడ్డలందరూ, సర్వసృష్టిలో ఉన్న వారందరూ జీవించాలని మనసా వాచ ఈ విషయములదా తెలియచేస్తూ ఈ వర్తమానము ద్వారా ఈ వాక్యములదా మీకు తెలియచేసి ఉన్నాము. ఇటు వాక్య నివృత్తిని పితయకసుతుడు సర్వేశ్వరుడు దీవెనకరముగా మార్చి అప్పద్రాక్షములు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.